హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్లో నేను తిన్న రాగి రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తారో పక్కా కోలతలతోటి చెఫ్ని అడిగి తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను చెప్పడం కాదు మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత స్పాంజీలాగా ఉందో ఇడ్లీ టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రాగిరవ్వ ఇడ్లీని ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా అలాగే టేస్టీగా రవ్వ తోటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రాగి రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి పావు కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో మినపప్పుని అలాగే సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను మీరు ఏదైనా సరే వీటన్నింటినీ కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ యూజ్ చేయండి ఈ మినపగుళ్ళని అలాగే సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల రాగి రవ్వను వేసుకోండి ఈ రాగి రవ్వ మనకి సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మీరు కావాలంటే రాగుల్ని మిల్లు పట్టించుకొని రాగి రవ్వను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు మీకు యూజ్ అవుతుందని ప్యాక్ చూపిస్తున్నాను ఈ రాగి రవ్వ నేను ఆర్డర్ చేసుకున్నాను సో ఇలా రాగి రవ్వని రెండు కప్పులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇదే రవ్వలోకి ఒక కప్పు మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే తెల్లటి ఇడ్లీ రవ్వను వేసుకోండి ఇలా ఒక వంతు ఇడ్లీ రవ్వను వేసుకోవడం వల్ల మనకి రాగి ఇడ్లీ తినేటప్పుడు జిగురుగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది చెఫ్ చెప్పిన సీక్రెట్ టిప్ అనమాట వాళ్ళైతే హోటల్స్లో ఇదే విధంగా రెండు వంతుల రాగి రవ్వకి ఒక వంతు ఇడ్లీ రవ్వ వేసేసి ప్రిపేర్ చేస్తారంట సో ఆ సీక్రెట్ని తెలుసుకొని నేను ట్రై చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు నమ్మలేరు అంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ రవ్వను కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని రవ్వను కూడా మినపప్పుతో పాటుగా నాలుగైదు గంటల సేపు నానపెట్టుకోండి సో నేను ఇక్కడ ఐదు గంటల సేపు మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా అదేవిధంగా ఐదు గంటల ముందు నానపెట్టిన రవ్వ కూడా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలా పైకి తేలుతాయి అనమాట చక్కగా నానిపోతుంది ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి రవ్వని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మినపప్పును గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి ఇందులోనే తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మినపిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని మరీ పలుచిగా కాకుండా కొంచెం గట్టిగానే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి మనం పట్టుకొని చూసామంటే వెన్నలాగా ఉండాలన్నమాట ఈ విధంగా బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా లూజ్గా లేకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం రవ్వలో నుంచి నీళ్లు వంచేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా చేత్తో బాగా గట్టిగా పిండేసి మినప్పిండిలోకి వేసుకోండి మీకు ఇలా చేత్తో పిండడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసేసి అలా వదిలేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడారిపోతాయి అలా కూడా చేసుకోవచ్చు సో రవ్వలో నుంచి నీళ్ళన్నీ కూడా పిండేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వ మినపిండి ఉప్పు అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే బాగా కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే మనకంతా కూడా చక్కగా కలుస్తుంది సో పిండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి మీరు కావాలంటే చక్కగా నైట్ గ్రైండ్ చేసేసుకున్నారంటే ఉదయానికల్లా పిండి రెడీ అయిపోతుంది సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి మనకి చక్కగా పులిసింది కదా ఇలా పులిస్తేనే ఇడ్లీ మనకి స్పాంజీ లాగా వస్తాయి అన్నమాట ఇలా పులిసిన పిండిని గరిటతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి సో పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలి పిండి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం పిండి పులిసిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టి గట్టిపడుతుందనమాట ఇప్పుడు మనం కావాలంటే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లని కొంచెం నూనె రాసుకొని తీసుకోండి ఇలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీని వేసుకున్నారంటే ఇడ్లీ ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట సో నూనె రంగు రాసిన ఇడ్లీ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసిన ఈ రాగి రవ్వ ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో మీకు ఎన్ని ఇడ్లీ ప్లేట్లు కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకోండి ఇలా ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్లో ప్లేట్లను పెట్టుకునే ముందుగా ఫస్ట్ ఒక ఖాళీ ప్లేట్ని పెట్టుకోండి ఇలా ఖాళీ ప్లేట్ని పెట్టుకోవడం వల్ల మీరు ఒకవేళ ఇడ్లీ పాత్రలో పొరపాటున నీళ్ళు ఎక్కువగా వేసినా సరే నీళ్ళన్నీ కూడా ఇడ్లీ మీదకి రాకుండా ఈ ఎక్స్ట్రా ప్లేట్ పెట్టాం కదా ఈ ప్లేట్లో ఉంటాయి అనమాట అందుకని ఇలా ఫస్ట్ ఎం ప్లేట్ పెట్టుకొని తర్వాత మీరు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి నీళ్ళు సరిగా మరగక ముందే ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టినా సరే ఇడ్లీలు సరిగా రావు అందుకని నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వాటిని అలా వదిలేసేయండి వెంటనే కనుక ఇడ్లీలను తీసేశారంటే ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట సో రెండు నిమిషాల తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీలని తీసేసుకోండి ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి మీకు ఒకవేళ ఆ పిండి మిగిలితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో ఇడ్లీ కానీ లేదంటే దోశ కూడా వేసుకోవచ్చు దోశ వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా చక్కగా ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నేను ఇక్కడ మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇడ్లీ లోపల చక్కగా ఎయిర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉందనేది నిజంగా ఇడ్లీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీలే చాలా టేస్టీగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రాగిరవ్వ ఇడ్లీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ